الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم نحن نقص عليك أحسن القصص بما أوحينا إليك بما أوحينا إليك هذا القرآن وإن كنت من قبله لمن الغافلين. أبيمان مترلو مي أندر كنا إسلام أبي وادم السلام عليكم ورحمة الله وبركاته. నేటి మన అంశం అత్యుత్తమ గాథ ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం వారిది. సౌశీల్యానికి పవిత్రత పారిశుద్ధ్యాలకు నిర్వచనం ఆయన. స్థిత ప్రజ్ఞతకు సమయ స్ఫూర్తికి నిలువుటద్దం ఆయన. సంస్కరణ ప్రియుడు ఆయన. మానవ శ్రేయోభిలాషకు ప్రతిరూపం ఆయన. ఎంతటి గడ్డు పరిస్థితుల్లోనైనా సరే ప్రజా ప్రయోజనాలకు దేశ ప్రయోజనాలకు ప్రథమ ప్రాధాన్యతనిచ్చే మానవ రతనాల రాశికి చెందిన మహోన్నత వ్యక్తి ఆయన. అయిన వారి అపరాధాలను పెద్ద మనస్సుతో మన్నించి ఔదార్యం కురిపించిన మానవతా మూర్తి ఆయన. కాని వారి కుయుక్తులను సైతం ఉపేక్షించి వారి హృదయాలను జయించిన ఉదాత్తుడు ఆయన. విషయం లోతుల్లోకి పోయి అందలి మర్మాలను పసిగట్టి పొంచి ఉన్న ప్రమాదాల గురించి సావధానపరిచి దేశాన్ని ఆర్థిక సంక్షోభాల సుడిగుండం నుండి గట్టెక్కించిన నిస్వార్థ సేవా పరాయణుడు ఆయన. అందుకే అంతిమ దైవప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన గొప్పతనాన్ని కొనియాడుతూ కరీం ఇబ్నుల్ కరీం ఇబ్నుల్ కరీం ఇబ్నుల్ కరీంగా ఖరారు చేశారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన గురించి ఇలా సెలవిచ్చారు. ఆయన స్వయంగా ఒక ప్రవక్త. ఆయన తండ్రి ప్రవక్త. ఆయన తాత ప్రవక్త. ఆయన ముత్తాత కూడా ప్రవక్తే. ముత్తాత అగు ఇబ్రాహీం అలైహిస్సలాంను అల్లాహ్ సుబ్హానహు తాలా తన నేస్తంగా చేసుకున్నాడు అన్నారు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇంతకీ ఆయన ఎవరో ఈ పాటికే మీకు అర్థమయ్యి ఉంటుంది. నాగరికతలో ముదిరిపోయిన ఈజిప్షియన్లను నైతిక రీతిని దైవ భీతిని నేర్పించిన కనాన్ కుర్రవాడు ఆయన. ఒక దైవ ప్రవక్తగా దేశ పరిపాలకునిగా ఈజిప్టు చరిత్ర గతిని మార్చిన యుగ పురుషుడు ఆయన. కనాన్ ప్రదేశంలో పశువుల కాపురులుగా ఉన్న తన కుటుంబీకులకు ఈజిప్ట్ దేశంలో ప్రవేశం కల్పించిన మార్గదర్శకుడు ఆయన. ఇస్రాయిల్గా బిరుదాంకితుడైన మహనీయ హజరత్ యాకూబ్ అలైహిస్సలాం గారి గారాల పుత్రుడు ఆయనే హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం. ఆయన గాథ గుణపాఠం నిండిన గాథ అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. దైవ ప్రవక్త హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం వృత్తాంతాన్ని వివరించే పూర్తి అధ్యాయం అనేది ఒకటి ఖురాన్లో ఉంది. 111వ ఆయతులో కూడుకున్న యూసుఫ్ అధ్యాయం ఆద్యంతం మహనీయ యూసుఫ్ అలైహిస్సలాం వారి చుట్టూ తిరుగుతుంది. ఖురాన్లో వేరితర ప్రవక్తల జీవిత గాథలు వారి సందేశాలు విడివిడిగా సందర్భోచితంగా వస్తాయి. కానీ మహనీయ యూసుఫ్ అలైహిస్సలాం వారి వృత్తాంతం మాత్రం ఒకే సూరాలో వస్తుంది. అదీగాక అల్లాహ్ సుబ్హానహు తాలా దీనిని అహ్సనుల్ ఖసస్ అంటే అత్యుత్తమ గాథగా పేర్కొనడం జరిగింది. ఈ జీవిత గాథ పడిలేచే కెరటంల సాగర గర్భంలో మహోత్తుంగ తరంగంలా ముందుకు సాగుతుంది. ఇందులో అడుగడుగున హితవు ఉంది, గుణపాఠం ఉంది, స్ఫూర్తి ఉంది. మహనీయ యూసుఫ్ అలైహిస్సలాంకి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మధ్య ఉన్న సుమారు
24 శతాబ్దాల అంతరం ఉంది. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంతో ఆయన జీవితానికి గల సామ్యం ఏమిటి అనేది కూడా కాసింత మనం తెలుసుకుంటూ ముందుకు వెళదాం. అభిమాన మిత్రులారా, హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం ప్రవక్తల పితామహుడైన ఇబ్రాహీం అలైహిస్సలాం గారి ముని మనవడైతే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ముని 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 మనవడు. ఒకరు ఇస్హాక్ అలైహిస్సలాం సంతతి నుండి వచ్చిన వారైతే మరొకరు ఇస్మాయిల్ అలైహిస్సలాం సంతతిలో ప్రభవించిన వారు. ఒకరి కార్యక్షేత్రం సిరియా ఫలస్తీనా అయితే ఈజిప్టు అయితే మరొకరి కార్యక్షేత్రం హిజాజ్ మక్కా మరియు మదీనా. ఇబ్రాహీం అలైహిస్సలాం గారి ప్రార్థన ఫలంగా మక్కాలో ప్రవహించిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి యూసుఫ్ అలైహిస్సలాం వారి గురించి ఏమాత్రం తెలియదు. పైగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చదువు రాని వ్యక్తి, నిరక్షరాశి. ఆయన చరిత్ర గ్రంథాలు కానీ యూదులు క్రైస్తవుల మత గ్రంథాలు కానీ చదవలేదు. మక్కా జీవితంలో ఆయనకు యూదు విద్వాంసులతో తర్జన భర్జన చేసే అవకాశం కూడా లభించలేదు. అలాంటి ఒక వ్యక్తి మక్కాలో తనను చివరి ప్రవక్తగా ప్రకటించుకోవడం అరబ్బు ముష్రికులకు వింతగా తోచింది. అది వారికి నమ్మశక్యం కాలేదు. అగ్నికి వాయువు తోడైనట్లు అరేబియాకు చెందిన యూదులు ఉండుండి కొంగృత్త ప్రశ్నాస్త్రాలు సంధించేవారు. అది ప్రత్యక్షంగా కాకుండా అరబ్బు బహుదైవ ఆరాధకులను అడ్డుగా పెట్టుకొని వారి భుజాలపై నుండి మరీ సంధించేవారు. అలాంటి వాటిలో అలా సంధించబడిన ప్రశ్నల్లోని ఒక ప్రశ్నే యూసుఫ్ అలైహిస్సలాం వారి వ్యవహారం. యూసుఫ్ ఎవరు, ఎచటివారు, ఆయన జీవిత విశేషాలేమిటి, అసలు ఇస్రాయిల్ సంతతి వారు ఏ విధంగా ఈజిప్టు రాజ్యంలో అడుగుపెట్టారు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడగండి, ఏం చెబుతారో చూద్దామని కొంతమంది యూద విద్వాంసులు మక్కాలోని సత్య తిరస్కారులను ఉసిగోల్పడం జరిగింది. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా తన అంతిమ దైవ ప్రవక్తపై సూరా యూసుఫ్ అవతరింపజేసి దీనిని అత్యుత్తమ గాథగా అభివర్ణించడం కూడా అల్హమ్దులిల్లాహ్ జరిగింది. మక్కాలో ఖురైషులు తమ పార్లమెంటు దారుల్ నద్వాలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హతమార్చడానికి సమాలోచనలు సాగిస్తున్న యొక్క కాలము కూడా అదే. అలాంటి గడ్డు పరిస్థితుల్లో భూతకాలములో జరిగిన ఈ వాస్తవ గాథ ద్వారా వర్తమాన భవిష్య కాలాలలో చిట్ట చివరి ప్రవక్తకు ఎదురయ్యే కఠిన పరీక్షలేమిటో సంకేతప్రాయంగా ఈ సూరాలో తెలియజేయబడ్డాయి. దారుల్ నద్వాలో జరిగిన కుట్ర నుంచి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సురక్షితంగా బయటపడడం, సౌర్ గుహలో తలదాచుకోవడం, మదీనా చేరుకొని సంస్కరణ కార్యానికి నడుం బిగించడం, ఆయన జాతికి చెందిన విశ్వాసులు మక్కా నుండి క్రమక్రమంగా మదీనాకు తరలిరావడం, మదీనాలో దైవభీతి పరలోక భీతి పునాదిగా ఓ స్థిరమైన శ్రేయో రాజ్య స్థాపన జరగడం, కరువు కాటకాల బారిన పడిన మక్కా ముష్రికులు ఆయన వద్దకు వచ్చి సుభిక్షం కొరకు ప్రార్థించండి అని కడుదీనంగా కోరుకోవడం, మక్కా విజయం సందర్భంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎదుట నిలబడిన శత్రువులు తమరు మా మంచి సోదరులు, మర్యాదస్థుడైన మా సోదరుని కుమారులు, తమరు మా ఎడల ఉదార భావంతో మెలుగుతారని ఆశిస్తున్నామని నిస్సహాయులై క్షమాభిక్ష కోరడం, పొండి ఈరోజు మీపై ఇదబు వాంతుముత్తులక, ఈరోజు మీపై ఎలాంటి ఫిర్యాదు లేదు, మీరంతా స్వతంత్రులు, అలనాడు నా సోదరుడు యూసుఫ్ అలైహిస్సలాం తన అన్నలతో వ్యవహరించినట్టే ఈరోజు నేను మీ ఎడల వ్యవహరిస్తానని కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనడం ఇదంతా దేన్ని సూచిస్తుంది? మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన వర్తమానాన్ని భవిష్యత్తును ఈ దర్పణంలో చూసుకున్నట్లే శత్రువులు కూడా తమ పర్యవసానాన్ని ఈ అద్దం ముందు చూసుకుని ఉంటారు కాబోలు. అభిమాన మిత్రులారా, ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం సుగుణాల రాశి బంగారు కొండ. సాధారణంగా జనులు నైతికంగా
తమను నష్టపరిచే ప్రేమ ఘట్టాలు సౌందర్య సన్నివేశాలున్న గాథల పట్ల ఎంతో మక్కువ కనబరుస్తారు. కానీ ఈ యథార్థ గాథలో సౌందర్యం ప్రేమ సన్నివేశాలు ఉన్నప్పటికీ వాటిలో మహనీయ యూసుఫ్ అలైహిస్సలాం వారి సౌశీల్యం విశేషంగా తుణికిసలాడుతూ ఉంటుంది. గడ్డు కాలం వచ్చినప్పుడలా ఆయనలోని అత్యుత్తమ సహజ గుణాలు ఒక్కసారిగా ప్రస్ఫుటం అవుతుంటాయి. నిశిత దృష్టితో అధ్యయనం చేసే వారికి అవి అడుగడుగున మార్గదర్శకంగా కూడా ఉంటాయి. హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం బాహ్య సౌందర్యంతో పాటు ఆత్మ సౌందర్యం కూడా కలిగిన బంగారు కొండ. అయితే ఆయనలోని అసలు సిసలు సౌందర్యం జీవితంలో ఎదురయ్యే కఠిన పరీక్షల సందర్భంగా ప్రస్ఫుటమయ్యేది. ఏకకాలంలో ఆయనలో ప్రస్ఫుటమయ్యే విఘ్నత, బుద్ధి కుశలత, స్థిత ప్రజ్ఞత, ఉదాత్తత, సౌశీల్యం, మన్నింపు గుణం నిజంగా చెప్పుకోవాలంటే వేటికి అవే ప్రత్యేకమన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. అభిమాన సోదరులారా, ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం వారి జీవితం సమస్త మానవాళికి గొప్ప గుణపాఠం, ఆదర్శం కూడా. ఆ కారణంగానే అల్లాహ్ సుబ్హానహు తాలా హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం వారి యొక్క జీవిత గాథను అత్యుత్తమ యొక్క గాథగా పేర్కొనడం జరిగింది. హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం గుణశీలాన్ని అధ్యయనం చేసే ముందు మనం ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకోవడం అనేది అవసరం. ఆ నేపథ్యం అంటే బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకున్నట్లయితే, పిరమిడ్ల గడ్డపై పరిమళించిన కనాన్ పువ్వు. అభిమాన సోదరులారా, చరిత్ర కూడా ఎంతో విచిత్రమైనది. అది మంచి వారిని తన పుటలలో పొందుపరుస్తుంది, చెడ్డవారిని కూడా తనలో అంతర్లీనం చేసుకుంటుంది. చరిత్ర గ్రంథాలలో చరితార్థులు ఉంటారు, కళంకితులు అంటే చరిత్రహీనులు కూడా ఉంటారు. ఒక్కోసారి నిష్కళంకమైన వ్యక్తులకు చరిత్రకారు కళంకం అంటగట్టే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఈజిప్ట్లోని ప్రసిద్ధ నాగరికత గమనించాల్సిన విషయం, ఒక్కోసారి చరిత్రకెక్కని చరితార్థుల చరిత్రను దేదీప్యమానం చేసే ఏర్పాట్లు కూడా దైవికంగా జరుగుతాయి. అలాంటి ఓ చరితార్థుని చరిత్రే దైవ ప్రవక్త హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం వారి చరిత్ర. అంతకుముందు అది చరిత్రకెక్కలేదని కాదు, ఎక్కింది. పాత నిబంధనల్లో అంటే బైబిల్ పాత నిబంధనలోని ఆది కాండం అధికాంశం అనేది యూసుఫ్ అలైహిస్సలాం అలాగే ఈజిప్ట్ ప్రజల యొక్క చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. కానీ అది కాలం వేసిన కళ్ళెంలో ఇరుక్కొని సార్థపరులైన మతాధిపతులచే ప్రక్షిప్తాలకు లోనవ్వడం వల్ల ఒక ప్రవక్త స్థాయికి శోభించని ఆక్షేపణీయమైన అంశాలెన్నో అందులో జొరబడ్డాయి. ఇస్రాయిలు ఈజిప్టు భూభాగంలో ఎలా ప్రవేశించారో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడగండి అని యూద విద్వాంసులు మక్కా ముష్రికులు రెచ్చగొట్టినప్పుడు వారు అనుకున్నది ఒకటైతే అయింది ఇంకొకటి. వారి ప్రశ్నకు సమాధానంగా విశ్వప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు తాలా ఒకేసారి సూరా యూసుఫ్ అంతటిని అవతరింపజేసి దానిని అహ్సనుల్ ఖసస్, అత్యుత్తమైన వాస్తవ గాథగా ఖరారు చేశాడు. కాలచక్రపు మెట్ట పల్లాల్లో ఈ యథార్థ గాథకు తగిలిన కళంకాన్ని కూడా తుడిచివేసి అల్లాహ్ సుబ్హానహు తాలా పరమ పునీతం చేశాడు. వల్లాహు ఖైరుల్ మాకిరీన్. ఈ వాస్తవ గాథ ద్వారా ఖురాన్ మనకు అవగతం చేసే మరో యథార్థం ఏమిటంటే, అల్లాహ్ చెయ్యదలుచుకున్న పని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరి తీరుతుంది. మనిషి తన ఉపాయాల ద్వారా ఆయన పథకాలను అడ్డుకోవడంలోనూ వాటిని మార్చడంలోనూ ఎన్నడూ ఎప్పటికీ విజయం సాధించలేదు, సాధించలేదు. పైగా మనిషి పలుమార్లు తన పథక ప్రకారం ఒక పని చేస్తాడు, తాను గురిచీసి దెబ్బ కొట్టాలని అనుకుంటాడు, కానీ ఫలితం మరోలా మరో విధంగా తేలుతుంది. అతని పథకానికి వ్యతిరేకంగా అల్లాహ్ పథకానికి అనుకూలంగా మనిషి చేత అల్లాహ్ పని చేపించుకుంటాడు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఒకరిని పైకి లేవనెత్తదలిస్తే
కీర్తి శిఖరాల మీద కూర్చోబెట్టదలిస్తే ప్రపంచమంతా కలిసి కూడా అతన్ని క్రిందికి పడేయడం అనేది సాధ్యం కాదు. అంతేకాదు అతన్ని పతనానికి అత్యంత ప్రభావవంతమైన యుక్తిగా భావించి ప్రపంచం అవలంబించే విధానంలో నుంచే అల్లాహ్ అతని ఉత్థాన మార్గాలు తీసిపెడతాడు. అతన్ని పడతోయాలని కోరుకున్న వారి వాటాలో పరాభవం తప్ప మరేమీ మిగలదు. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు తాలా ఎవరినైనా పతనానికి గురి చేయదలిస్తే వారిని ఎన్ని ఉపాయాలైనా చక్కదిద్దలేవు. పైగా చక్కబరిచే ఉపాయాలన్నీ విలోమంగా పరిణమించి ఉపాయాలకు పాల్పడేవారు ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది. ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం యొక్క గుణం అనేది మహా గొప్పగా చెప్పుకోవాలంటే శీల గుణం. కనుక శీల సంపద అంటే ఏమిటి? ఈ గాథ ద్వారా లభించే అన్నిటికన్నా గొప్ప పాఠం అనేది ఇంకొకటి ఉంది. అదేమిటంటే ఒక విశ్వాసి మోమిన్ నిజంగానే ఇస్లామీయ శీల స్వభావాలు కలిగి ఉంటే, నిజంగా ఇది మనం గమనించాల్సిన విషయం, ఔచితి విఘ్నతలు కూడా అతనికి తోడై ఉంటే కేవలం తన నైతిక ప్రవర్తన ద్వారా ఒక దేశం మొత్తాన్ని గెలవగలడు. యూసుఫ్ అలైహిస్సలాంనే గమనించండి. 17 ఏళ్ల ప్రాయం, ఒంటరి బతుకు, నిరాధార స్థితి, కొత్త దేశం, అధమాతి అధమ స్థితిలో బానిసగా అమ్ముడుపోయారాయన. ఆలోచించండి, ఆనాటి చరిత్రలో బానిస స్థితిగతులేమిటో మనకు తెలియనివి కావు. పైగా ఒక తీవ్రమైన నైతిక నేరారోపణ మీద జైల్లోకి తోయబడ్డారు. దానికి నిర్ణీత శిక్షణ వ్యవధి కూడా లేదు. ఈ స్థితికి చేరిన తర్వాత ఆయన కేవలం తన విశ్వాసం, నైతిక బలం ఆధారంగా పైకి లేచారు, ఎదిగారు. కడకు దేశాన్నంతా ఆయన లోబర్చుకున్నారు. ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాంని బావిలో పడేస్తున్నప్పుడు ఆయన సోదరుడు తాము తమ దారిలోని ముళ్ళుని చిరకాలానికి గాను తొలగించుకుంటున్నాము అనుకున్నారు. కానీ వాస్తవానికి వారు యూసుఫ్ అలైహిస్సలాంను ఉన్నత శిఖరారోహణ కొరకు అతన్ని ప్రథమ సోపానాన నిలబెట్టారు. అల్లాహ్ ఆయన్ని చేర్చాలనుకున్నది కూడా అక్కడికి. వారు తాము చేసిన ఈ చేష్ట వల్ల తమ కొరకు సాధించుకున్నదేమీ లేదు. యూసుఫ్ అలైహిస్సలాం ఉన్నత శిఖరాలను అధిరోహించిన తర్వాత వారు గౌరవప్రదంగా తమ సోదరిని కలుసుకోవడానికి వెళ్లే బదులు అవమానం, తలవంపు, లజ్జాభారంతో కుంగిపోతూ ఆ సోదరుని సమక్షంలో వినమ్ర శిరస్సులై నిలబడాల్సి వచ్చింది. అభిమాన సోదరులారా, నేటికి 3900 సంవత్సరాల వెనక్కి మనం పోయి గమనించినట్లయితే ప్రపంచ పటంలో ఈజిప్ట్ సామ్రాజ్యం సంస్కృతి నాగరికతల కేంద్రంగా విరాజిల్లేది. అదే సమయంలో దాని చుట్టుప్రక్కల ప్రదేశాలు నాగరికతకు ఆమడ దూరాన ఉండేవి. అక్కడి ప్రజలు పశువుల కాపరులుగా ఎడారి జీవితం గడిపేవారు. ఈజిప్టు సరిహద్దులకు అవతల ఉన్న ఒక ప్రదేశమే తర్వాతి కాలంలో ఫలస్తీనాగా ప్రసిద్ధి చెందింది. ఆ ప్రాంతంలో నివసించే తెగలలో ఒక తెగ దైవ ప్రవక్త హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుటుంబీకులది. నమ్రూద్ చక్రవర్తి నిరంకుశ నియంతృత్వ చర్యలకు తాళలేక దైవ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం ఊర్ నగరం నుండి వలసపోయారు. జోర్డాన్, సిరియా, ఈజిప్ట్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆయన తన సందేశ ప్రధానమైన కేంద్రాలు అనేక చోట్ల స్థాపించారు. నేడు ట్రాన్స్ జోర్డాన్గా పిలువబడుతున్న ప్రదేశంలో తన సోదరుని కుమారుడైన లూత్ అలైహిస్సలాంను నియమించారు. ఇబ్రాహీం అలైహిస్సలాం మాత్రం కనాన్లో స్థిరపడ్డారు. మృత సాగరానికి, డెడ్ సీకి పశ్చిమాన ఉన్న ప్రదేశమే కనాన్. ఇబ్రాహీం అలైహిస్సలాం కొరకు ఈ భూభాగం అల్లాహ్ సుబ్హానహు తాలా తరపున ఎంపిక చేయబడిన భూభాగమని తౌరాత్ ద్వారా మనకు తెలుస్తుంది. అభిమాన సోదరులారా, ఈ భూభాగం ఎలాంటిది అంటే శుభవంతమైన భూభాగము. లోతు ఆది కాండంలో పేర్కొనబడిన యొక్క సంఘటన మనం తీసుకున్నట్లయితే, లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటి నుండి
ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానముకును సదాకాలము ఇచ్చెదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల వలె విస్తరింపజేసెదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపును. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ప్రసాదించిన శుభ యొక్క ప్రస్తావన ఉంది. అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్లో సైతం అనేక చోట్ల ఈ శుభవార్తను సంక్షిప్తంగా ప్రస్తావించింది. ఉదాహరణకు సూరతుల్ బకరాలోని 124వ ఆయతులో, అలాగే హూద్లోని 71వ ఆయతులో ఈ యొక్క శుభవార్త అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేయడం జరిగింది. ఈ శుభవార్తల సారాంశం ఏమిటంటే, అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాంను వివిధ సముదాయాలకు సారథిగా, చక్రవర్తులకు పితామహునిగా, వంశాలకు మూల వృక్షంగా చేశాడు. ఈయన సంతతిలో శుభాలను పొందుపరిచాడు. వారు మార్గభ్రష్టతకు లోను కాకుండా రాచబాటపై నడిచినంత కాలం ఈ వంశానికి అల్లాహ్ వాగ్దానం వర్తించింది. అంటే అల్లాహ్ వాగ్దానం ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరకుండా ఉండదు. కాకపోతే అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి చేసిన షరతుల యొక్క ఈ వాగ్దానం ఎలాంటిదంటే, షరతుతో కూడినది. షరతు ఏమిటంటే, లా యనాలు అహ్దిద్ దాలిమీన్, నేను చేసిన ఈ వాగ్దానం ఏదైతే ఉందో మీలోని దౌర్జన్య పరులకు వర్తించదు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవీయడం జరిగింది. ఒకనొక సందర్భంలో దైవ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి తెలియజేయబడిన ఈ సమాచారం కూడా ఈ సందర్భంగా గమనార్హమే. తౌరాతులో ఈ విధంగా ఉంది, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశము వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరికి శ్రమ పెట్టుదురు అని. అంటే అప్పటి పరిస్థితిని అర్థం పట్టేదిగా ఇది ఉంది గనుక దీన్ని ప్రస్తావించడం జరిగింది. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి హాజిరా అనే భార్య ద్వారా హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం, సారా అనే భార్య ద్వారా హజరత్ ఇసాక్ అలైహిస్సలాం వారు జన్మించారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం హిజాక్ క్షేత్రంలో స్థిరపడగా ఇసాక్ అలైహిస్సలాం కనాన్ భూభాగంలో ఇబ్రాహీం సంతతికి వారసులయ్యారు. ఇసాక్ అలైహిస్సలాం గారికి యాకూబ్ అలైహిస్సలాం పుట్టారు. ఆ కాలంలో కనాన్లోను దాని పరిసర ప్రాంతాల్లో నివసించే వారంతా పల్లెటూరు బైతులుగానే జీవితం గడిపేవారు. పశువులు కాపుడులుగానే ఉండేవారు. పశు సంపద ద్వారా వచ్చే ఆదాయమే వారి జీవిత ఆధారంగా కూడా ఉండేది. అభిమాన మిత్రులారా, ఇది ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం వారికి సంబంధించిన కాసింత నేపథ్యం. ఇన్షాల్లా అలనాటి ఆ సమాజంలోని అసమానతలు, అలాగే ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం వారి బాల్యము జరిగిన కుట్రలు, అలాగే ఆయన చూసిన మహాద్భుతమైన కళ, దీని గురించి ఇన్షాల్లా మనం తర్వాత తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఏ విషయాలైతే మనం విన్నామో అందులోని యొక్క నిజాన్ని గ్రహించి, నీతిని గ్రహించి, దానికి అనుగుణంగా జీవించే యొక్క సద్భాగ్యాన్ని, సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు వతాలా మనలోని ప్రతి ఒక్కరికి ప్రసాదించాలని కోరుతూ, ఇంతసేపు నా మాటను శ్రద్ధగా విన్నందుకు మీలోని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అల్లాహ్ సుబ్హానహు వతాలా అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని, ఆయు ఆరోగ్యాలతోటి అందరిని అల్లాహ్ సుబ్హానహు వతాలా తల్లగా దీవించాలని మనఃపూర్వకంగా వేడుకుంటూ, అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రపంచ వేదిక మీద నుండి ఈ మహమ్మారి కరోనాను అల్లాహ్ సుబ్హానహు వతాలా తొందరగా తొలగించాలని, మళ్ళీ సంక్షేమ స్థితిని అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రపంచానికి ప్రసాదించాలని మనఃపూర్వకంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. వస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతు. మీరేమన్నా సందేహాలు ఉన్నట్లయితే ఇన్షాల్లా అడగచ్చు.